ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది సంవత్సరాలుగా అంటే దాదాపు 8 ఏళ్లుగా అక్రమాస్తుల ఆరోపణలతో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలో ఈయన అంటే ముఖ్యమంత్రి కాకముందు కూడా గతంలో 16 నెలలు హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్న సంగతి కూడా తెలిసిందే గత కొన్నేళ్ల క్రితం. అయితే అప్పటి నుంచి ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరవుతున్నారు, విచారణకి హాజరయ్యి రావడం. అంటే మన అప్పట్లో ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన సమయంలో కూడా ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరవడం ఇదంతా చేస్తూ వచ్చారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకి హాజరవడం కుదరదు, వ్యక్తిగతంగా తన తరపున లాయర్ హాజరవుతారు అని పెట్టుకున్న పిటిషన్ని కోర్టు అప్పుడు తిరస్కరించడం జరిగింది. అదే సమయంలో ప్రతిపక్షాలకి అదొక ఆయుధంగా మారింది. అంటే ఒకవేళ తనకి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇమ్మని కోర్టుని సిబిఐ కోర్టుని చాలాసార్లు జగన్ కోరారు. అయితే సీఎంగా ఉండడం వల్ల పాలన మీద దృష్టి సారించాల్సి ఉంటుంది, అలాగే సీఎం హోదాలో ఆయన కోర్టుకి వెళ్తుంటే ప్రతి శుక్రవారం దాదాపు 60 లక్షలు పైగా ఖర్చు అవుతుందంట, 60 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం కూడా నివేదిక ఇచ్చింది, ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది కోర్టుకి. జగన్ తరపు న్యాయవాది కూడా కోర్టులో వాదించారు. అయితే ఎవరైనా సీఎం అయితే ఏంటి, ఎవరైనా సరే హాజరవ్వాల్సిందే అని చెప్పి ప్రతిపక్షాలు అయితే అప్పట్లో విమర్శలు చేశాయి. ఎప్పుడైతే కోర్టు ఆ విషయాన్ని పక్కన పెట్టిందో, ఆ పిటిషన్ తిరస్కరించిందో, అయితే మళ్ళీ పలుమార్లు ఆయన అప్లై చేసుకుని మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం, అయితే ప్రస్తుతం మళ్ళీ సిబిఐ కోర్టు దాని మీద విచారణ జరిపిన తర్వాత ప్రస్తుతం జగన్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఎందుకంటే బయట ఉంటే కనుక సాక్షులను ప్రభావితం చేస్తారు అనే ఉద్దేశంతో సిబిఐ ఇన్ని రోజులు ఆయనకి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు అయితే ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం తాజాగా ఇచ్చిన తీర్పులో మాత్రం తన అప్పుడు దాని మీద విచారణ జరిగిన తర్వాత వాయిదా పడింది, అది అందరికీ తెలుసు. కానీ తాజాగా ఇచ్చిన తీర్పుతో మాత్రం జగన్ ఇక వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదు అని చెప్పి అయితే కోర్టు మినహాయింపు ఇచ్చింది. సో ఇక్కడి నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం అయితే కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి ఏంటనేది కోర్టుకు అర్థమైంది. జగన్ తరపు న్యాయవాది కోర్టులో వాదించడం వల్ల ఆ విషయం అయితే కోర్టు అంగీకరించింది ఆ పిటిషన్ ద్వారా. అంటే జగన్ గారి తరపున ఒక లాయర్ ఆయన లాయర్ న్యాయవాది మాత్రమే హాజరవుతారు, మాట్లాడతారు. జగన్ గారు మాత్రం ప్రతి శుక్రవారం అయితే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఒక రకంగా ప్రతిపక్షాలు దీని మీద చాలా రాద్ధాంతం చేసినాయి, ఆ విషయం అందరికీ తెలిసిందే. రాద్ధాంతం చేసిన టైంలో కోర్టు తీసుకున్న నిర్ణయం కాబట్టి కోర్టు ఇచ్చిన తీర్పును తప్పబెట్టే అధికారి ఎవరికి లేదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎవరైనా స్వాగతించాల్సిందే. మొత్తం మీద ఇది జగన్ అభిమానులకు, అలాగే వైసీపీ కార్యకర్తలకు, వైసీపీ శ్రేణులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. స్టేట్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.